Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మంత్రులకు జగన్ గుడ్ న్యూస్. ఏపీ మంత్రులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వాస్తవానికి వైసీపీ మంత్రులు ఇప్పుడు రాలాయమానంలో ఉన్నారు. ఒక విధంగా తాము అధికారంలో ఉన్నామన్న ఆనందాన్ని కూడా వారు అసలు ఫీల్ కావడం లేదు. 2021 రెండవ భాగం వస్తూనే మంత్రుల ముఖాల్లో నవ్వు మాయం చేసేసింది. ఇక తాము త్వరలోనే మాజీలం అవుతామన్న బాధతో ఆవేదనతో వారంతా ఉన్నారు. ఈ పరిణామాలతో వారు తాము చేసే శాఖల పట్ల కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నారు. ఎంతకాలం ఉంటామో తెలియదు. దానికోసం అనవసర హడావిడి చేసి బీబీ పెంచుకోవాల్సిన అవసరం ఏముందని కూడా వారు భావిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటిదాకా మీడియాలో వచ్చిన ఊహాగానాలే తప్ప అధికారికంగా ఎలాంటి సంకేతాలు అయితే లేవు. దీంతో మంత్రుల్లో కూడా దీనిపై చర్చ సాగుతోంది. నిజంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? తమకు మరికొంత టైం ఇస్తారా? ఇలా సాగుతున్నాయి డిస్కషన్స్. ఈ నేపథ్యంలో మరో వార్త కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అది కూడా అనధికారమే అయినప్పటికీ కాస్త ఆలోచిస్తే లాజిక్తో కూడినది కావడంతో మంత్రులు దీన్ని గుడ్ న్యూస్ గానే భావిస్తున్నారు. ఈ వార్త ఏమిటంటే మరో 5-6 నెలల దాకా ప్రస్తుత మంత్రులను కలిపే సీన్ అయితే ఉండదు అని. అంటే 2022 ఏప్రిల్ తర్వాత గాని మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అన్నదే దాని సారాంశం. మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పటిదాకా ఎలాంటి కదలకులు ఆలోచనలు కూడా హైకమాండ్ నుంచి లేకపోవడం ఈ వార్తకు మరింత బలాన్ని ఇస్తోంది. మరోవైపు 2022 బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని జగన్ డిసైడ్ అయ్యారట. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చాక బడ్జెట్ సమావేశాలు పూర్తిగా జరిగింది ఎప్పుడూ లేదు. 2019 మే 31న ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత ఒక బడ్జెట్ సమావేశం వెంటనే నిర్వహించారు. అది ఓటర్ అకౌంట్ తర్వాత మిగిలిన నెలలకు సంబంధించింది మాత్రమే. ఇక 2020లో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి అనుకుంటే కరోనా వల్ల అది కొట్టుకుపోయింది. 2021లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో 2022లో మాత్రం పక్కగా 4 రోజుల పాటు బడ్జెట్ సెషన్ నిర్వహించి అన్ని శాఖల మీద సమీక్షతో పాటు ప్రభుత్వం అప్పటిదాకా చేసిన కార్యక్రమాలను కూడా సభకు తెలియజేస్తారట. అలాగే కొత్త బడ్జెట్ ను ప్రవేశపెడతారట. మరి పూర్తి స్థాయి బడ్జెట్ సెషన్ అంటే వివిధ శాఖలకు సంబంధించి గత 2.5 ఏళ్లుగా పనిచేసిన మంత్రులు ఉంటేనే సభ సజావుగా సాగుతుంది అంటున్నారు. వారికి ఆయా శాఖల మీద పట్టు ఉండడంతో పాటు అవగాహన కూడా ఉంటుందని, విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు గట్టిగా జవాబు ఇవ్వగలరని భావిస్తున్నారట. అంటే బడ్జెట్ సెషన్ దాకా ఈ మంత్రులే కొనసాగుతారు అన్నది లేటెస్ట్ న్యూస్. అంటే 2022 మార్చి 4 దాకా మంత్రివర్గ విస్తరణ ఊసే ఉండదు అంటున్నారు. మరో 5-6 నెలల దాకా ఈ మంత్రుల కుర్చీలు కదలనని కూడా తెలుస్తోంది. ఒక విధంగా ఇది జగన్ మంత్రులకు చెప్పగానే చెబుతున్న గుడ్ న్యూస్ గానే భావించాలి.